నీకెంత చెప్పినా అర్థం కాదు. అయినా వెళ్ళావు, కాని అసలేం జరిగింది అది చెప్పు. ఆ దొంగ మాయతో మీ పెళ్లి జరిగే రోజే నాకు అసలు మాయ దొరికింది. కాని నన్ను చూడగానే ఆ నిజం మాయ పారిపోవడం మొదలుపెట్టింది. నేను అప్పు పట్టుకోవడానికి వెనక్కి పరిగెత్తామండి. మా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ మాయకి యాక్సిడెంట్ అయ్యింది. వెంటనే కోమాలోకి వెళ్ళిపోయింది. నేను హాస్పిటల్లో చేర్పించి అప్పుని అక్కడే ఉంచాను. ఆ తర్వాత ఆ మాయ స్పృహలోకొచ్చిందని అప్పు ఫోన్ చేస్తే ఈ పెళ్లి ఎలా అయినా ఆపేయచ్చు అన్న ఆశతో మావయ్య గారికి అమ్మమ్మ గారికి ధైర్యం చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళాను. కాని మాయ మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయింది. దాంతో నేను నిస్సహాయంగా తిరిగొచ్చాను. ఇక నా వల్ల కాదు, ఈ పెళ్లి ఆగేలా లేదని మావయ్య గారు నిజం చెప్పేశారు. ఎన్ని రోజులుగా ఆ మాయ హాస్పిటల్లోనే ఉంది. ఆమెకు స్పృహ వచ్చిందని డాక్టర్ చెప్తే నేను, కవి గారు, అప్పు కలిసి వెళ్ళాం. అప్పుడే ఆ మాయనెవరో కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఒక కారులో, నేను ఇంకొక కారులో వెతుకుతూ వెళ్ళాము. మాయను తీసుకెళ్లిన కారు ఆ హోటల్ ముందు ఆగి ఉండడం చూసి వాళ్ళు ముందు వెళ్లారు, నేను వెనకే వెళ్లాను. ఆ తర్వాతే అనామిక, అత్తయ్య గారు, మీడియా వాళ్ళొచ్చి గొడవ గొడవ చేసేశారు. అసలు మాయ దొరికితే అత్తయ్య ముందు మావయ్య గారు నిర్దోషిగా నిరూపించొచ్చని నేనాశపడ్డాను. ఇది జరిగింది.